నాగేశ్వర గారు, నిన్న రేవంత్ రెడ్డి చాలా కాన్ఫిడెంట్గా చెప్తూ ఉన్నారు, ఈ 100 రోజుల పాలన మేము అద్భుతంగా పాలన చేశాం కాబట్టి, గ్యారంటీలన్నీ అమలు చేశాం కాబట్టి లోక్సభ ఎన్నికల ఫలితాలు ఈ 100 రోజుల పాలనకు రెఫరెండంగా భావిస్తాము అని చెప్పేసి. సో ఈ 100 రోజుల పాలన మీద మీ కామెంట్. 100 రోజుల పాలన రెఫరెండంగా ఉంటుందా ఉండదా అనేది క్వశ్చన్ ఇప్పుడు. కానీ వాస్తవంగా ప్రతిపక్షాలు అడుగుతుంటాయి, మా ఇది 100 రోజుల పాలనకు రెఫరెండం అని. అధికారంలో ఉన్నవారు అంగీకరించరు సహజంగా జరిగే పరిణామం ఎక్కడైనా, ఎందుకంటే రిజల్ట్ ఎలా ఉంటుందో తెలియదు కనుక. ప్రతిపక్షానికి పోయేదేమీ లేదు, అధికారంలో ఉన్నవారికి ప్రతిష్ట అడ్డం వస్తుంది. అందువల్ల ఏమంటారంటే ఎన్నికల ఫలితాలు అనేది అనేక అంశాలపైన ఆధారపడి ఉంటుంది. ఒకే ఎన్నికకు మరో ఎన్నికకు పోలికలు ఉండవు, అందువల్ల ప్రతి ఎన్నిక రెఫరెండం కాదు అని అధికారంలో ఉన్నవారు అంటుంటారు. కానీ రేవంత్ రెడ్డి తన పాలన పైన రెఫరెండం అంటూ ఒక రకంగా రిస్క్ తీసుకుని వ్యాఖ్యానించారు. సో బట్ ఆయనకు ఉన్న సమాచారమా లేదా ఆయన పాలన పైన ఆయనకున్న కాన్ఫిడెన్సే ఒక కారణం కావచ్చు, లేదు వాళ్ళు చేయించుకున్న సర్వేలో కాంగ్రెస్కు బెటర్గా వస్తుంది కనుక ధైర్యంగా అన్నారా, ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఏవైనా కావచ్చు. కానీ ఎప్పుడు కూడా ఒక రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపైన లోక్సభ ఎన్నికల ఫలితాలు ఆధారపడి ఉండవు. ఎందుకంటే లోక్సభ ఎన్నికలు జరిగేవి రేవంత్ రెడ్డికి మరోసారి ముఖ్యమంత్రి కావాలా వద్దా అనే అంశం పైన కాదు. మరి లోక్సభ ఎన్నికలు జరిగేవి దేశ ప్రధానమంత్రిగా ఎవరుండాలి, నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉండాలా ఉండకూడదా అనే అంశం పైన జరుగుతున్నది. అలాంటప్పుడు మోడీ ప్రభుత్వ పనితీరు పైన రెఫరెండం అవుతుంది తప్ప రేవంత్ రెడ్డి పనితీరుపైన రెఫరెండం కాదు. ఎందుకంటే రాష్ట్రానికి దేశానికి వచ్చే వరకు పొలిటికల్ కాంటెక్స్ట్ మారిపోతుంది. అందుకే దీనికి రిజల్ట్స్ కూడా ఒక ఉదాహరణ. ఇప్పుడే కాదు, మీకు 2004లో 2009లో కూడా తీసుకోండి, కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల కన్నా లోక్సభ ఎన్నికల్లో బెటర్గా పర్ఫామ్ చేసింది. అంటే జాతీయ పార్టీలకే శాసనసభ ఎన్నికలతో పోలిస్తే లోక్సభ ఎన్నికల్లో బెటర్ పర్ఫార్మెన్స్ చూపేటువంటి అవకాశం ఉంటుంది. అందులో భారతీయ జనతా పార్టీ మోడీ రాక కన్నా ముందు నుంచి కూడా ఈ ధోరణి బీజేపీ విషయంలో ఉంది. మోడీ వచ్చాక ఇది పెరిగింది. మీకు నేను చాలా సందర్భాల్లో ఉదాహరణలతో సహా చెప్పాను. ఇప్పుడు మీకు 2018 అసెంబ్లీ ఎన్నికల్లో రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లలో కాంగ్రెస్ ప్రభుత్వాలు వచ్చాయి, అశోక్ గెలాట్, కమల్నాథ్, భూపేష్ బఘేల్. సో కొద్ది నెలల తర్వాతనే లోక్సభ ఎన్నికలు జరిగాయి. కానీ లోక్సభ ఎన్నికలకు వచ్చే వరకు 65 సీట్లను ఈ 3 రాష్ట్రాల్లో దాదాపు అన్ని సీట్లను బీజేపీయే గెలుచుకుంది, 60కి పైగా. అంటే మరి అవి 3 రాష్ట్ర ప్రభుత్వాల పైన రెఫరెండం అందామా అంటే 5-6 నెలల్లోనే ప్రజల అసంతృప్తి ఆ స్థాయిలో ఎందుకు వస్తుంది? పోనీయండి వచ్చింది అనుకుందాం. ఢిల్లీలో చెప్తాను, ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అద్భుతమైన విజయం సాధించి పార్లమెంట్ ఎన్నికలకు వచ్చే వరకు సెకండ్ పొజిషన్లో కూడా లేదు, 3rd పొజిషన్కి వెళ్ళిపోయింది. అంటే 5 సీట్లలో కాంగ్రెస్ సెకండ్ పొజిషన్ అంటే కేవలం 2 సీట్లలో మాత్రమే ఆప్ సెకండ్ పొజిషన్ ఉంది. 7కి 7 కాంగ్రెస్ గెలుచుకుంది, సారీ 7కి 7 బీజేపీ గెలుచుకుంది. అంటే ఢిల్లీ ప్రభుత్వ పనితీరు పైన ప్రజలు వ్యతిరేకంగా తీర్పు చెప్పారంటే మరి ప్రతి అసెంబ్లీ ఎన్నికల్లో ఢిల్లీలో ఆపే గెలుస్తుంది ఈ మధ్య. సో మరి లోక్సభ ఎన్నికలకు వచ్చే వరకు బీజేపీకి ఓటేస్తున్నారు, అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే వరకు ఆప్కు ఓటేస్తున్నారు, లోక్సభ ఎన్నికలకు వచ్చే వరకు బీజేపీకి ఓటేస్తున్నారు. కర్ణాటకలో 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎమర్జ్ అయి అధికారాన్ని కోల్పోయింది. కాంగ్రెస్ పార్టీ జేడిఎస్లా ప్రభుత్వం ఉండేది వచ్చింది. కానీ 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 25 out of 28 28 సీట్లలో 25 సీట్లు గెలుచుకుంది. ఒడిశా మీకు 2019 అసెంబ్లీ ఎన్నికలు లోక్సభ ఎన్నికలు ఏకకాలంలో జరిగాయి. ఏకకాలంలో జరిగిన ఎన్నికల్లో కూడా బీజేపీకి 8 MP సీట్లు వచ్చాయి. రిలేటివ్లీ ఒరిస్సాలో అసెంబ్లీ ఎన్నికల పర్ఫార్మెన్స్తో పోలిస్తే బిజు జనతాదళ్ పర్ఫార్మెన్స్ తక్కువగా ఉంది, బీజేపీ పర్ఫార్మెన్స్ ఎక్కువగా ఉంది. ఇలా మనం అనేక స్టేట్స్, ఈవెన్ బీజేపీకి కంచుకోటలుగా ఉన్న రాష్ట్రాల్లో కూడా మనకి ఇదే ధోరణి. గుజరాత్లోనే ఉదాహరణ, అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని 100లోపుకు నియంత్రించగలిగింది కాంగ్రెస్, కానీ లోక్సభ ఎన్నికలకు వచ్చే వరకు మొత్తం సీట్లు బీజేపీకి వెళ్ళాయి. అందువల్ల అసెంబ్లీ ఎన్నికలు మీకు ఈ 10 ఏళ్లలో ఏ కంపారిజన్ను తీయండి, అసెంబ్లీ ఎన్నికలు లోక్సభ ఎన్నికలకు వచ్చే వరకు భారతీయ జనతా పార్టీ పర్ఫార్మెన్స్ మచ్ సుపీరియర్గా ఉంటుంది.
తెలంగాణకు కూడా ఇందుకు ఎక్సెప్షన్ కాదు, ఒక ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలు ఎక్సెప్షన్. మీరు తెలంగాణలో తీసుకోండి, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 7% ఓట్లు వచ్చి ఒకే ఒక్క సీట్ వచ్చింది బీజేపీకి. 2019 లోక్సభ ఎన్నికల్లో కొద్ది నెలల తర్వాతనే 19% అంటే లిటిల్ లెస్ దెన్ 20% ఓటింగ్ వచ్చింది. 20% ఓట్లు తెచ్చుకొని 4 ఎంపీ సీట్లు వచ్చాయి. అంటే అంతకుముందు 5 ఎమ్మెల్యేలు ఉంటే 4 ఓడిపోయి ఒక్కరే గెలిచారు, ఇప్పుడు ఒక్క ఎమ్మెల్యే నుంచి 4 ఎంపీలు వచ్చాయి. సో మరి అంటే ఇన్ని ఉదాహరణలు అన్నీ మీకు చెప్పాను నేను. అంటే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, లోక్సభ ఎన్నికల ఫలితాల్లో వేరియేషన్ చాలా సిగ్నిఫికెంట్గా ఉంటుంది, ఇంక్లూడింగ్ సేమ్ టైం జరిగిన. అందుకే 2004 2009 ఉదాహరణ చెప్పారు. 2009 రాజశేఖర రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ చాలా స్వల్పమైన మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. ఆ రోజు రాజశేఖర రెడ్డి స్టేట్మెంట్ ఉంది, పాస్ మార్కులే వచ్చాయని. కానీ లోక్సభ ఎన్నికలకు వచ్చే వరకు కంఫర్టబుల్గా వచ్చాయి. అందువల్ల మీకు మరి రాజశేఖర రెడ్డి ప్రభుత్వం పనితీరు అనే పాయింట్ వస్తే, ఒకేసారి ఎన్నికలు జరిగితే ప్రజలు ఒకే పోలింగ్ బూత్లోకి వెళ్ళి ఒక ఈవీఎంలో ఎంపీ ఓటు, ఇంకో ఈవీఎంలో ఎమ్మెల్యే ఓటు వేసినప్పుడే ప్రజలు ఆ చైతన్యాన్ని ప్రదర్శించి వేరియేషన్ చూపారు. సో అందువల్ల అప్పుడు ఢిల్లీ అయితే మీకు ఇంకా ఆసక్తిగా ఉంటుంది. మీకు మున్సిపల్ ఎన్నికల్లో ఒక పార్టీ, లోక్సభ ఎన్నికల్లో ఒక పార్టీ, అసెంబ్లీ ఎన్నికల్లో ఒక పార్టీ ఓటేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో అందువల్ల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ఆధారంగా, రాష్ట్ర ప్రభుత్వ పనితీరు ఆధారంగానే కేంద్ర భారత పార్లమెంటుకు జరిగే ఎన్నికల్లో ప్రజల తీర్పు ఉండదు అంటారు ఉదాహరణ. అయితే ఈ 100 రోజుల పనితీరు పైన ప్రజలు స్పందించరా అంటే తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు రావడంలో కీలక పాత్ర పోషిస్తుంది రేవంత్ 100 రోజుల పనితీరు. నేను ఆ ఫ్యాక్టర్ అస్సలే ఉండదు అంటలేను, ఇది వన్ ఆఫ్ ది వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. కానీ అల్టిమేట్గా మోడీ ప్రభుత్వము, మోడీ పట్లున్న సానుకూలత, జాతీయ స్థాయి అంశాలు డామినేట్ కూడా చేస్తాయి. అంటే ఈ 2 ఫ్యాక్టర్స్ ప్లే అవుతాయి. సో మీకు పార్లమెంట్ ఎన్నికలు కనుక జాతీయ స్థాయి అంశాలు, బీజేపీ ఎన్డీఏ బలము, ఇండియా కూటమి బలము, మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ, ఇలాంటి అనేక ఫ్యాక్టర్స్, సో హిందుత్వ ప్రభావము, మోడీత్వ ప్రభావము, ఇవన్నీ రేవంత్ రెడ్డి సంబంధం ఉన్న అంశాలే కాదు. రేవంత్ రెడ్డి 100 రోజుల పాలన ఈ అంశాలతో పాటు ఒక అంశంగా ఉంటుంది. ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే, అసలు ఒక ఎన్నికకు మరో ఎన్నికకు మనకు భారతదేశంలో సంబంధాలు ఉండని ఉదాహరణలు కూడా ఉన్నాయి. చాలా సందర్భాల్లో ఉప ఎన్నికలు వచ్చినప్పుడు చెప్తారు, ఉప ఎన్నికలు రెఫరెండంగా తీసుకుందామా అని అడుగుతుంటారు. కానీ మన తెలంగాణలోనే చూడండి, మీరు హుజూర్ నగర్లో ఓడిపోయింది కాంగ్రెస్. మీకు హుజూర్ నగర్లో అయితే సిట్టింగ్ సీటు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీగా గెలిచాడు కనుక ఆయన రాజీనామా చేసి ఆయన సతీమణి కాంగ్రెస్ అభ్యర్థిగా ఆయన సిట్టింగ్ సీట్లు ఎన్నిక జరిగితే బీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి గెలిచాడు. ఇప్పుడు ఆయన బీజేపీ అభ్యర్థిగా ఎంపీగా పోటీ చేస్తున్నాడు. మీకు నాగార్జునసాగర్లో నోముల నరసింహయ్య, అనంతరం ఆయన కొడుకు జానారెడ్డి పైన గెలిచాడు. సో అంత పెద్ద వెటరన్. జిహెచ్ఎంసి ఎన్నికల్లో కాంగ్రెస్కు కేవలం 2 సీట్లు వచ్చాయి. హుజూరాబాద్ ఉప ఎన్నికలో 3,000 ఓట్లు వచ్చాయి. మరి తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు 65 సీట్లు వచ్చాయి. అసలు ఎక్కడన్నా పోలిక ఉందా 2018 నుంచి 2023 మధ్య జరిగిన ఉప ఎన్నికలకు కానీ, జిహెచ్ఎంసి ఎన్నికలకు కానీ, వీటికి ఆ 2023 జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ఎక్కడైనా పోలిక ఉందా కాంగ్రెస్ పార్టీ? మీ కంపారిజన్ లేదు. మీకు హుజూరాబాద్ ఉప ఎన్నిక తీసుకుందాం, దుబ్బాక ఉప ఎన్నిక తీసుకుందాం. ఈ 2 ఉప ఎన్నికల్లో బీజేపీ అద్భుతమైన విజయాలు సాధించింది. హుజూరాబాద్లో కేసీఆర్ భూమి ఆకాశాలు ఏకం చేసి ఈటల రాజేందర్ను ఓడించాలని చూసినా ఓడించలేకపోయాడు. 25,000 మెజార్టీతో గెలిచాడు, నాకు గుర్తున్నంత మరకు. ఈసారి మళ్ళీ ఓడిపోయాడు. దుబ్బాకలో చారిత్రాత్మకమైన విజయాన్ని సాధించాడు బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు. అఫ్కోర్స్ 1,000 ఓట్లే కావచ్చు, కానీ బట్ ఇట్స్ అన్ హిస్టారికల్ విక్టరీ. దుబ్బాకలో బీజేపీ గెలుపు తర్వాతే రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా బీజేపీ ముందుకొచ్చింది. కానీ అదే దుబ్బాకలో సబ్జెక్టు కరెక్షన్, 50,000 ఓట్లతో ఓడిపోయినట్టున్నాడు, మీరు గుర్తుంటే చెప్పండి. సో మామూలు ఓటు తేడాతో ఓడిపోలే. అంటే ఇలా ఒక్కొక్క ఎన్నికకు మరో ఎన్నికకు ఎంత తేడా ఉంటుంది అనటానికి ఇది ఒక ఉదాహరణ. లింగోజీ కూడా ఉప ఎన్నిక, ఇక్కడ బీజేపీ అభ్యర్థి గెలిచిన అభ్యర్థి ప్రమాణ స్వీకారం కూడా చేయక ముందు ఎన్నికలు ఉప ఎన్నిక జరగాల్సి వచ్చింది.
ఆ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేయలే. బీజేపీ నాయకులు పోయి ప్రగతి భవన్కు వెళ్ళి కేటీఆర్తో చర్చలు జరిపారు. ఈ సంగతి తెలుసు. ఆ లింగజిగూడలో ఉప ఎన్నిక జరిగితే బీజేపీ బీఆర్ఎస్లు ఒక రకంగా కలిసి పోటీ చేసినట్లే. ఎందుకంటే బీజేపీ అభ్యర్థి పోటీ చేశారు, సానుభూతిగా బీఆర్ఎస్ రంగంలో లేదు, కాంగ్రెస్ ప్రత్యర్థిగా ఉంటే కాంగ్రెస్ గెలిచింది. సో ఒక్క ఉదాహరణ కాదు, మీకు ఇన్ని ఉదాహరణలు ఉన్నాయి. మీరు ఈ ఉదాహరణను బట్టి మనకి ఏమర్థం అవుతుంది? మీకు ఇంకొక ఉదాహరణ చెప్తాను. నంద్యాల ఉప ఎన్నికలో టీడీపీ 20,000 మెజార్టీతో గెలిచింది, అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే వరకు ఓడిపోయింది. మీకు జగన్మోహన్ రెడ్డి 2012లో ఆయన బయటకు వచ్చి ఉప ఎన్నికలు జరిగితే 12 సీట్లు అనుకుంటాను, అసలు దాదాపు అన్ని సీట్లు గెలిచారు. ఒక్క గుర్తు నాకు గుర్తున్నది, ఒక సబ్జెక్టు కరెక్షన్, రామచంద్రాపురంలో పిల్లి సుభాష్ చంద్రబోస్ ఒక్కరు ఓడిపోయినట్టు గుర్తు. టీడీపీ చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది, కానీ 2014 లోక్సభ ఎన్నికలకు వచ్చే వరకు టీడీపీ అధికారంలోకి వచ్చింది. అలా ఇలా ఒక్కటి కాదు, మీకు అనేక ఉదాహరణలు దేశ ఎన్నికలు ఉంటాయి. అందువల్ల అసెంబ్లీ ఎన్నికలకు లోక్సభ ఎన్నికలకు పోలిక ఉండదు, ఒక ఎన్నికకు మరో ఎన్నికకు పోలిక ఉండదు. అదే సమయంలో అనేక అంశాలతో పాటు కాంగ్రెస్ పార్టీ 100 రోజుల పనితీరు డెఫినెట్గా అది ఒక ప్రభావం అనేది చూపుతుంది. ఎంత ప్రభావం చూపుతుంది అంటే అది దట్ డిపెండ్స్ ఆన్ బలమైన అభిప్రాయం ప్రజలకు ఉంటే. ఈ 100 రోజుల పాలన మాకు చాలా బాగా ఉంది అన్నప్పుడు ఎక్కువ ప్రభావం చూపుతుంది, చాలా అసలే బాగా లేదన్నప్పుడు తక్కువ ప్రభావం చూపుతుంది, లేకపోతే ఇది ఇష్యూగా ఉండదు. అందువల్ల ఏమీ ప్రభావం ఉండదు 100 రోజుల పాలన అంటలేం, కానీ రెఫరెండంగా ఉండాలి అనేది ఎక్కడా గ్యారంటీ లేదు. అది నేను ముందు చెప్తున్నాను. చాలామంది ఏమైందంటే గెలిచినాక ఓడినాక దాన్ని ఇంటర్ప్రిట్ చేస్తూ ఉంటారు. రాజకీయ నాయకులు రెఫరెండం అంటారు, లేక రాజకీయ సన్యాసం అంటారు, ఎన్నికల తర్వాత మళ్ళీ రకరకాల కొత్త ఇంటర్ప్రిటేషన్లు ఇస్తూ ఉంటారు. బట్ డెఫినెట్గా ఒక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు లోక్సభ ఎన్నికల ఫలితాలు ఒకే రకంగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపైనే లోక్సభ ఎన్నికల ఫలితాలు ఆధారపడవు. రాష్ట్ర ప్రభుత్వ పనితీరు ఒక ముఖ్యమైన అంశంగా ఉంటుంది.